భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ టైటన్స్ టీమ్ కాడిన ఆడిన మోహిత్ శర్మ పద్నాలుగు మ్యాచ్ల్లో ఇరవై ఏడు వికెట్లు పడగొట్టాడు సీజన్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్ గా నిలిచిన ఈ పేసర్ దాదాపు గుజరాత్ టైటన్స్ కి మొన్న సోమవారం రాత్రి టైటిల్ అందించేలా కనిపించాడు కానీ చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కారణంగా అతనికి నిరాశ ఎదురైంది చివరి ఓవర్ లో పదమూడు పరుగులు అవసరమైన చోట వరుసగా నాలుగు బంతుల్లో మూడు పరుగులే ఇచ్చాడు అతని వేసిన యార్కర్లకి శివన్ దుబే జడేజా కేవలం సింగల్స్ తీయగలి ఐదో బంతికి సిక్స్ బాధిన జడేజా లాస్ట్ బాల్ కు ఫోర్ ని గెలిపించాడు అయినప్పటికీ మోహిత్ శర్మ బౌలింగ్ ప్రదర్శనపై పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి అతన్ని భారత టీ ట్వంటీ జట్టులు ఆడించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు రెండు వేల పదిహేను వన్డే ప్రపంచ కప్ భారత జట్టుగా ఆడిన మోహిత్ శర్మ ఆ తర్వాత క్రమంగా టీమిండియాకు దూరం అయిపోయాడు కేవలం దేశవాళి ఐపీఎల్ లో మాత్రమే ఆడుతూ కెరీర్ ని కొనసాగిస్తున్నాడు చివరికి గత ఏడాది గుజరాత్ టైటన్స్ అతన్ని కేవలం నెట్ బౌలర్ గా మాత్రమే పరిమితం చేయబోయింది అయితే ఈ ఏడాది అతడు స్టార్ పేసర్ గా మారిపోయాడు డెత్తు ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేస్తూ గుజరాత్ టీం ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు బ్యాక్అప్ హ్యాండ్ స్లో డెలివరీ కట్టర్స్ నకుల్ బాల్ ని విసరడంలో ప్రావీణ్యం సంపాదించిన మోహిత్ శర్మ అగ్రశ్రేణి బ్యాటర్ ని సైతం కట్టడి చేయగలడు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ వరల్డ్ కప్ లో మోహిత్ శర్మని ఆడించాలని అభిమానులు సూచిస్తున్నారు